Hello dear students, ee roju oka important and interesting physical quantity gurinchi telusukundama. Aa telusukune mundu meeku konni prashnalu adutanu, answer cheyandi chuddam. Generally ga manaki chaala sandarbhallo mana friends gaani relatives evaraina sare adugutuntaru oka chinnadi mammalni test cheyadam kosam. Ade prashna nenu adugutunanu, samadhanam cheppandi. Oka kg iron bar ekku untunda, oka kg wool bar ekku untunda? Which is more weight? Either 1 kg iron or 1 kg cotton or 1 kg wool? Which has more weight? Next, inko prashna adtanu meeku samadhanam cheppandi. Bowl lo koncham water teeskunnanu, dani deep freeze lo pettanu. Kaasepudu tarvata naaku ice block tayarindi. Nenu ippudu water lopala ice block ni vesesanu. Aa block ni kindaki push chesanu. Em avutundo okasari gamaninchandi. ఐస్ బ్లాక్ని వాటర్లో వేసేసా, మునుగుతుందా తేలుతుందా? ఇంకో ప్రశ్న అడుగుతున్నా చూడండి. ఒక కేజీ ఐరన్ బ్లాక్ని నేను నీటిలో వేసేసాను, అదే 1 కేజీ ఐరన్ బ్లాక్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే బాగా సిత్తుతో కొట్టి 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 రేకులా తయారు చేసి దాన్ని ఒక పడవలాగా ఒక షిప్ షేప్లో తీసుకొచ్చి నీటిలో ఉంచాను. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది అసలు? ఆబ్వియస్లీ షిప్ అనేది ఫ్లోట్ అవుతుందని చెప్తున్నారు, ఆ స్టోన్ అనేది సింక్ అవుతుందని చెప్తున్నారు. సో అప్పుడు ఐరనే, ఇప్పుడు కూడా ఐరనే. అప్పుడు మాస్ 1 కేజీ, ఇప్పుడు కూడా మాస్ 1 కేజీనే. కానీ అప్పుడు ములిగిపోయింది, ఒక బోట్లాగా మారిన తర్వాత తేలుతుంది. సో నా అన్ని క్వశ్చన్స్లో కూడా ఒక కామన్ ప్రిన్సిపల్ ఉంది, కామన్ క్వాలిటీ ఉంది. ఆ కామన్ క్వాలిటీ వల్లే ఇక్కడ ఫ్లోట్ అవడం, సింక్ అవ్వడం లేదా ఇంకేదైనా సరే జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, చాలామంది మాస్ ఆఫ్ ఐరన్ ఈజ్ మోర్ దాన్ మాస్ ఆఫ్ వూల్ అని చెప్పడం జరిగింది. సో జనరల్గా మనకి ఐరన్ని కొంచెం పట్టుకుని సరే బరువులాగా అనిపించడం, వూల్ని ఇలా పెద్ద ఎక్కువ ఉన్నప్పుడు కూడా తేలిగ్గా మనం లిఫ్ట్ చేసినట్టు అనిపించడం వల్ల మీరు ఆన్సర్ చెప్పారు. కానీ నేను రెండింటికి ఏం చెప్పానండి, ఇది 1 కేజీ అది 1 కేజీ అని చెప్పాను కదా. కాబట్టి రెండింటి యొక్క మాస్ సేమ్, కాబట్టి రెండింటి యొక్క వెయిట్ సేమ్, రెండు ఒకే బరువుని కలిగి ఉంటాయి. సో చాలామంది ఎవరైతే ఐరనే బరువు ఎక్కువ అని చెప్పారో వాళ్ళందరూ కూడా పప్పులో కాలు వేసినట్టే, రెండింటి యొక్క మాస్ సేమ్ కాబట్టి రెండు ఒకే బరువులో ఉంటాయి. కాకపోతే మన ఫీలింగ్ అనమాట. సో ఇది ఐరన్ బరువు ఎక్కువ, ఊళ్ళు బరువు తక్కువ అనే ఫీలింగ్. రెండింటి యొక్క మాస్ ఒకటే, కానీ ఇక్కడ ఏం మారిందంటే సైజు మారింది. 1 కిలో ఐరన్ ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం ఈ సైజులో ఉంటుంది. కానీ 1 కేజీ ఊల్ తీసుకుంటే లేదా కాటన్ తీసుకుంటే ఇంత సైజులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాస్ రెండింటికి సేమ్. దిస్ ఇస్ ఐరన్, దిస్ ఇస్ ఊల్. సో మాస్ ఈజ్ సేమ్ ఫర్ బోత్, బట్ ద సైజ్ యాజ్ ఇట్ ఈస్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మనం ఏం చెప్పాలి? ఏరియా చెప్పాలా, వాల్యూమ్ చెప్పాలనా? ఎస్, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ నాట్ సేమ్, వేరస్ మాస్ ఈజ్ సేమ్, వాల్యూమ్ ఈజ్ నాట్ సేమ్. మరి వాల్యూమ్ సేమ్ కానప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఈ మాస్ వాల్యూమ్ అనేటువంటి వాటికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? ఇక్కడ మాస్, ఇక్కడ వాల్యూమ్ తీసుకుంటే, ఇక్కడ మాస్, ఇక్కడ వాల్యూమ్ తీసుకుంటే రెండింటికి మాస్ సేమ్, బట్ హియర్ ద వాల్యూమ్ ఈజ్ లెస్, హియర్ ద వాల్యూమ్ ఈజ్ మోర్. సో హియర్ వాల్యూమ్ ఆఫ్ ఐరన్ ఈజ్ లెస్ దాన్ వాల్యూమ్ ఆఫ్ కాటన్ ఆర్ వూల్. సో మరి మాస్ సేమ్ ఉంది కానీ వాల్యూమ్ డిఫరెన్స్ ఉంది అంటే ఇంకేదో ఒక ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం తెలుసుకోవాలి. దట్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ. వాట్ ఇస్ దిస్? దిస్ కాల్డ్ యాజ్ డెన్సిటీ. ఇక్కడ ఐరన్ చూడండి, మాలిక్యూల్స్ అనేవి దగ్గర 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 క్లోజ్లీ ప్యాక్ అయి ఉంటాయి, వేరే ఊళ్ళో తీసుకుంటే నీకు గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఐరన్లో చూడండి అంటే ఊదినా సరే గాలి కూడా లోపలికి వెళ్ళదు. అదే కాటన్లోకి నువ్వు ఒకసారి ఊది చూడండి, గాలిని ఏముంది లోపలికి గాలి వెళ్తుంది, అంటే ఖాళీలు ఉన్నాయి. అంటే అక్కడ ఉండేటువంటి పార్టికల్స్ అన్ని క్లోజ్లీ ప్యాక్డ్ కాదనమాట, ఖాళీలు ఉన్నాయి. అందువల్ల అక్కడ ఏమైందంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది. సో ఇలా వాల్యూమ్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే డెన్సిటీ అనేది తక్కువ ఉంది. ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది. సో ద డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ వూల్. సో వాట్ ఈజ్ అవర్ డెన్సిటీ? డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. చూసారు, ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది, డెన్సిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది, డెన్సిటీ అనేది తక్కువ ఉంది. సో
density is inversely proportional to the volume. So density ne manam general ga d tho represent chestam. It is nothing but mass per unit volume. So density is defined as mass per unit volume. What are the units of it? Mass ni manam general ga kg lo represent chestam, volume ni meter cube lo represent chestam. Kabatti the units of density are mass per kg per meter cube. Is it clear? So what is density? Density is nothing but mass per unit volume. Mass by volume is called as a density. So the object which has more dense has less volume. Aithe general ga manam water teeskunnam ankonde, water lo manam sugar ni vesam, em avutundi? Sink aipothundi. Oka stone vesam, em avutundi? Sink aipothundi. Oka iron rod ni vesam, em avutundi? Sink aipothundi. Thermocol sheet ni vesam ankonde, em avutundi? Sink avutunda? Float avutunda? Yes, you are right. It floats. Alage oka ice cube ni vesam ankonde, em avutundi? Float avutundi. So evaru sink avutaru, evaru float avutaru? Ante water density kante ekku density unnatundi objects anni kuda water lopala sink avutayi. Water density kante takku density unnatundi objects anni kuda float avutayi. So the object which has less density than water always floats on water. The object which has more density than water always sinks inside the water. Inda munchu undage example manam em chesam, iron rod ni teeskunnamu 1 kg, వెంటనే నీటిలో పడిపోయింది. దాన్ని నేను షేప్ మార్చాను, పడవలా మార్చాను. అప్పుడేమైంది? దానికి వాల్యూమ్ నేను ఇంక్రీజ్ చేశాను. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసిన వెంటనే డెన్సిటీ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎంత తగ్గింది అంటే ద డెన్సిటీ ఆఫ్ ద బోట్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. కాబట్టి మనకి ఇప్పుడు బోట్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ డెన్సిటీ. ఈ డెన్సిటీ యొక్క సీజీఎస్ యూనిట్స్ ఏమవుతాయి మరి? దీస్ ఆర్ ఎస్ఐ యూనిట్స్. And the CGS units are mass gram and centimeter cube. Is it clear? Now let us see the relationship between CGS unit and SI unit. Let us see. 1 kg per meter cube. 1 kg means how many grams? 1000 grams by 1 meter is equal to how many centimeters? 100 centimeters. So 100 centimeter whole cube is equal to, this is 10 square whole cube, 10 to the power of 6 centimeter cube minus 3, that is equal to 1000 grams per centimeter is equal to 1 kg per meter cube. This is the relationship between CGS system and SI system of units of density.